ఈ ప్రపంచంలో ఏ పార్టీకి లేదు. తెలుగుదేశానికి గుండెగాయ. ఈ పరిస్థితుల్లో ఇది ఒక మామూలు సంక్షోభం కాదు, ఇది ఒక రాక్షస పరిపాలన, ఒక సైకో పరిపాలన. మనం పురాణాల్లో వాటిలో చదివాం ఏదో రాక్షస పరిపాలన అని, కానీ వాటి చదివిన దానికంటే కూడా ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూస్తున్నది, మనం చూస్తున్న దాని ముందు అవి అసలు దిగుతుడుపు అనిపిస్తుంది. ఇవాళ ఉన్న ఈ యొక్క రాక్షస పరిపాలన ఇక్కడ. అందుకే నాకు ఒక పద్యం గుర్తొస్తుంది, అంతేలే పేదల గుండెలు, అశ్రుల నిండిన కొండలు, శ్మశానమున శశికాంతులలో చలిబారిన వెలి రాబండు, అంతేలే పేదల కన్నులు, వినమ్రములు, వితల వరణంబులు, తుఫానుకు తడిసిన బెడిసిన గోమాత కన్నుల చమ్మలు, అంతేలే పేదల బ్రతుకులు, తిరిపమ్మున పిడిగడు మెతుకులు తెలివారని దీర్ఘ ఆర్తిలో తల పగిలేడి తలపుల గతుకులు అని. ఇవాళ మనం గతుకులు చూస్తున్నాం ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో. ఎక్కడ అభివృద్ధి లేదు మన రాష్ట్రం చూస్తున్నాం ఇవాళ. మరి ఆనాడు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు తర్వాత మన ఉనికిని కాపాడారు, మన ఉనికిని చాటారు ప్రపంచానికి. అటువంటిది ఈనాడు చూస్తున్నాం ఎంత దౌర్భాగ్య దుర్భర పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉందో ఈనాడు చూస్తున్నాం మనం. మరి ఈ యొక్క ఏదైతే ఒక అసమర్థ పాలన, చెత్త ప్రభుత్వం, అలాగే ఒక రాజధాని లేని రాజ్యం, బాధుడే బాధుడు, ఇదేం కర్మ. వైసీపీ ప్రభుత్వం వచ్చాక నెల రోజుల్లో సంవత్సరంలో పోలవరాలు పూర్తి చేస్తాను, ప్రగల్భాలు వెలిగి నాలుగేళ్ళు అవుతున్నా కూడా ఇప్పటి వరకు దాన్ని పూర్తి చేయలేని చేత కానీ ప్రభుత్వం ఉండడం మన రాష్ట్రానికి పట్టిన ఒక మన మన దురదృష్టం, కర్మ. అలాగే మన ఇప్పటిదాకా ఈ యొక్క నా 5 సంవత్సరాల్లో సుమారుగా ఒక 13 కోట్ల 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు, అభివృద్ధి లేదు,